ఉత్తాన ప్రభు నామములు మీ అందరికీ శుభములు పాస్కా పండుగ అష్టదినములలో సోమవారము యేసును దేవుడు సమాధి నుండి లేపెను ఈ జరిగిన విషయమునకు మేమందరము సాక్షులము మొదటి పఠనము అపోస్సుల కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరియు ఇరవై రెండవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు మొదటి పఠనము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము వచనము మరియు వచనము ముప్పై రెండవ వచనం వరకు పెంతుకోసు పండుగ దినము పేతురు ఆ పదకొండుగురు అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమునుద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్ప ఆరంభించెను యూదయా ఎరుసలేములో నివసించుచున్న సమస్త జనులారా నేను చెప్పుచున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు ఇజ్రాయేలు ప్రజలారా ఈ మాటలను ఆలకింపుడు నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా కార్యముల ద్వారా సూచత క్రియల ద్వారా దేవుడు మీకు రూడి వనర్చును ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వాణిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను దేవుని సంకల్పమును అనుసరించి ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ యేసును మీరు పాపులచే శిలువ వేయించి చంపించితిరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను ఏలనా ఆయనను గూడ్చి దావీదు ఇట్లా నేను నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని ఆయన నా కుడు ప్రక్కన ఉన్నాడు కనుక నేను భయపడను అందువలన నా హృదయము ఆనందించినది నా నాలుక ఉత్సహించుచున్నది నా శరీరము కూడా ఆశతో నిరీక్షించును ఏలనగా నీవు నా ఆత్మను పాతాలమున విడిచిపెట్టవు పరిశుద్ధుడగుని సేవకుని క్రుళ్ళిపోనీయవు నీవు నాకు జీవ మార్గములను చూపియున్నావు నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు సహోదరులారా మన పితామహుడు దావేదును గూర్చి నేను మీతో తేట తెల్లముగా మాట్లాడవలేను అతడు చనిపోయి సమాధి చేయబడెను నేటి వరకు అతని సమాధి మన మధ్య ఉన్నది అతడు ఒక ప్రవక్తయే ఉండి తమ వంశస్థులలో ఒకనిని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి ఉండెను కనుక క్రీస్తు పాతాలములో విడువబడలేదు ఆయన శరీరము క్రుల్లిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గూర్చి చెప్పెను దేవుడు సమాధి నుండి లేపిన ఈ సాక్షులము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నన్ను కాపాడుము నీ అందే నా నమ్మిక ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదహైదవ వచనము వరకు అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి ఎద్దు నుండి యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టి ఆరాధించిరి యేసు వారితో భయపడవలదు మీరు వెళ్ళి నా సోదరులతో గలిలియాకు పోవలయనని చెప్పుడు వారచ్చట నన్ను చూడగలరు అనెను ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధి కావిలి కాయుచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి జరిగినదంతయు ప్రధానార్చకులకు తెలిపేరి ప్రధానార్చకులు పెద్దలతో సమాలోచనము చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి మేము నిద్రించుచుండా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు ఇది రాష్ట్రపాలకుని చెవినబడిన అతనిని మేము ఒప్పింతము మీరు ఏమాత్రము భయపడవలదు అని పలికిరి వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించియున్నది ఇది క్రీస్తు సువిశేషము ಕ್ರಿಸ್ತುವಾ ಮೀಕು ಸ್ತುತಿಕಳುಗುನು ಹಾಕ್ಕಾ